Ki Amit Shah garu Janasena ni udilesi nu Bharati Janata Party lu cheru ante naku em cheppal ardham kada ante ayana sarada gadutunara serious gadutho naku ardham kada Pradhan Mantri tarvata Pradhan Mantri sthayi unna vyakti ani antaru andaru bayata నేను ఆయనకి ఏం చెప్పానంటే నేను మీకు సపోర్ట్ చేయాలి అంటే నేను వేరే పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేవాడిని కదా అందుకే నేను ఎప్పుడు కలపొంచాలని మర్యాద పూర్వకం చెప్పి వచ్చేసాను కానీ ఎందుకంటే నాకు ఢిల్లీకి వెళ్తే మంచి ఆతిథ్యం ఇస్తారు బయటకు వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అవి జరుగుతాయి మంచి జరుగుతుంది మిమ్మల్ని గతంలో కాంగ్రెస్ ఎంపీలు చేసినట్టుగా ఎమ్మెల్యేలు చేసిన నేను మభ్య పెట్టలేను ప్రజలను చాలా తప్పు చేసిన చాలా ద్రోహం చేసిన అవుతాను మీకు అందుకని నేను చేయను అలాంటివి ఈరోజున నేను ఒక తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టండి నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎట్టి పరిస్థితుల్లో మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక క్లారిటీ ఇవ్వండి ఇస్తే ఎప్పుడు ఇస్తున్నారు ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది చెప్పడానికి అది టెక్నికల్గా రెండు పార్టీలు అనుకుని ఒక తీర్మానం లాంటిది ప్రవేశపెట్టండి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయండి వీటన్నిటికంటే కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు ఎంపీలు కూడా గంగరాజు గారు కానీ హరిబాబు కానీ మీరందరూ ఉన్నారు ఈ రోజున మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అడిగితేనేమో ఇది మా పార్టీ వ్యవహారం కేంద్ర వ్యవహారం అంటారు మరి ఓట్లు అడిగినప్పుడు మా ఓట్లు అడిగినప్పుడు మీరు మా ఓట్లు అడిగేశారు కదా డైరెక్ట్గా అప్పుడు కేంద్ర వ్యవహారం కాదు కదా మా వ్యవహారం కదా నేను ఈరోజును కోరుకునేది మీరు ఎలాగ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోతున్నారు కానీ దాని మీద ప్రయత్నం కనీసం ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ కాకుండా ఆప్షన్ అట్లీస్ట్ మా రాష్ట్రానికి అది ఒకటి ఉంటుంది దయచేసి దాన్ని మర్చిపోకండి అది ముఖ్యంగా మీ పార్టీ ఉంది అక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ కూడా ఉంది అందుకని భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా చాలా బాధ్యత ఉంది ఒకవైపు నేను ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు తెలివిగా తప్పించేసుకుంటే కుదరదు ప్రతిదానికి మీరు సమాధానం చెప్పే రోజు వస్తుంది అది ఎంతో దూరంలో లేదు దయచేసి ఆంధ్రప్రదేశ్ తాలూకు యువత తాలూకు సహనాన్ని మీరు పరీక్షించకండి